వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగర ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి అన్నారు. బీకేఎం వీధికి చెందిన వంకధారి రాము తన మిత్రబృందంతో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో నగర ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. తమకు రాజకీయ కుటుంబ నేపథ్యం ఉందని, దాంతో కడప ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేయడమే ధ్యేయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ 2047 స్ఫూర్తితో యువకులంతా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, రాము మిత్రబృందాన్ని ఆమె అభినందించారు. కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో 4 నెలల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక కడపలో ఏర్పడిన ప్రశాంత వాతావరణం చూసి ముచ్చటపడి ఈరోజు తటస్థులుగా ఉన్నవాళ్ళు, వివిధ వర్గాల నుంచి, వ్యాపార వర్గాలు కానీ మిగతా వాళ్ళు కానీ, ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగమై ముందుకెళ్లాలనే ఆలోచనతో సమాజ సేవకులు రాము గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం, ఆయనతో పాటు ఆయన శ్రేయోభషాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, పెద్ద ఎత్తున మహిళలు, అలాగనే వాళ్ళ కమ్యూనిటీ నుంచి పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు వచ్చేసి ఈరోజు పార్టీలో చేరారు. శ్రీనివాసరెడ్డి గారు, పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో దీన్ని స్వాగతిస్తున్నాము. అలాగనే ఈ విధంగానే కడపలో తటస్థులు, అభివృద్ధి కాంక్షించే వాళ్ళంతా వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఈ అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఈ కడపను అభివృద్ధి చేసుకోవడంలో వాళ్ళు కూడా మాకు చేయూతనిచ్చి సహాయం చేస్తే మనమందరము కలిసి కడపను అభివృద్ధి చేసుకుని కడప యొక్క ఫేస్ లిఫ్ట్లో మనమందరం భాగస్వాములుగా ఉండాలని కోరుకుంటూ ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నగరాన్ని పునర్నిర్మించే భాగంలో ఈరోజు చాలామంది తటస్థులు ఒక మంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. కడప నగరంలో ఈరోజు వైశ్య కమ్యూనిటీ నుంచి సమాజ సేవ చేసే వంకదారి రాము, వారి కుటుంబం, వారి ఫ్రెండ్స్, శ్రేయభిలాషులు, ఇంకా నగరంలో పుర ప్రముఖులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నదాన్ని స్వాగతిస్తున్నాం. కడప నగరాన్ని పునర్నిర్మాణంలో భాగంగా వీళ్ళందరూ తోడ్పడాలని పిలిపిస్తున్నాం. మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఒక కడప నగరమే కాదు, కడప జిల్లాలో కూడా చాలామంది తటస్థులు పార్టీలో చేరేదానికి ముందుకు వస్తున్నారు. వారికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.